జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని రాష్ట్రంలో కూడా మీడియా సంస్థలపై దాడులు కొత్తగా పడుతున్నాయని ఇటువంటి అరాచకాలు వెంటనే ఆపాలని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు అన్నారు. హైదరాబాద్లో టీవీ 5 కార్యాలయంపై చేసిన దాడులను ఆయన ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అసంతృప్తిగా ఉన్నాయని ప్రజలకు ఏమాత్రం ఆదుకోవడం లేదని ఆయన విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడుపై ముందు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, కన్వీనర్ మురళి, మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సత్య అప్ప హనుమంతరెడ్డి, శర్మాస్ డీలర్ సీను, విక్కీ, గోవిందరాజులు, సుధాకర్, సత్తి, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్గా భావించబడే మీడియా మీద చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఏదైనా దాడులు జరిగితే ప్రభుత్వం కంట్రోల్ చేసేది గతంలో. ఈరోజు ప్రభుత్వాలే టీవీ కార్యాలయాల మీద దాడులు చేయడం అనేది చాలా దారుణమైన సంఘటనల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం, ఇబ్బందికరం. ఒక విధంగా ప్రజలు మీడియా సంస్థలు ప్రజలు జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపే క్రమము మీడియా సంస్థలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులు తెగబడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకవైపు ప్రజల ప్రాణాలకు కరోనా నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతూ ఉంది. ఉదాహరణకు అన్నా క్యాంటీన్లు తెరవమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తే ప్రజల ఆకలి కోసం బ్రాందీ సభలు తెరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రం 1000 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చి ఆదుకుంటూ ఉంటే ఆ 1000 రూపాయలను కూడా బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఎక్కువ రేట్లు పెంచి ఆ డబ్బును దండుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తూ ఉంటే ఒక ఉన్మాదిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్రాన్ని వ్యాపార సంస్థగా మార్చుకునే ప్రక్రియ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరోనా ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచమే భయపడుతున్నటువంటి తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజల ప్రాణాల కంటే కూడా తన వ్యాపారమే ముఖ్యమనే విధంగా ప్రాంతీయ సభలు అన్ని వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ అదేవిధంగా విశాఖ సంఘటన చాలా బాధాకరమైనది. చనిపోయిన వాళ్ళ ఆత్మకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళకు ఇంకా ఎక్స్ప్రెసి 5 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించి జనావాసాలకు దూరంగా పెట్టాలని ప్రజలు కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం ప్రజల ప్రాణాలను కాపాడే పనిలోనైనా కూడా ఆ ప్రాణశాలను మూతేసి ఆడవాళ్ళ రక్షణగా కుటుంబాలకు ఎంతో కొంత సహాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. టీవీ 5 ఆఫీస్ పైన దాడిని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో సాక్షి పత్రిక పైన ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితేనే గద్దోలు పెట్టే ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రిక ఈరోజు వాస్తవాలు నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేస్తున్నారనే ఉద్దేశంతో టీవీ 5 పైన భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మీడియా పనిచేస్తా ఉన్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేసి. కేవలం ఏ సంఘటన వాస్తవాలు తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేయాలా, వాళ్ళు అణగదొక్కలా, మా కంట్రోల్లో ఉండాలా, మాకు అనుకూలంగా వార్తలు రావాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సంఘటనలో ఈరోజు మనం చూస్తున్నాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి, లేదంటే మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీడియాను సపోర్ట్ ఉంటూ పూర్తి స్థాయిలో ధర్నా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.
విజయనగరం జిల్లా కొత్తవలస పరవాడ ఎన్టీపీసీ నుండి ఛత్తీస్గఢ్ వెళ్తున్న వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు ఆదుకోమంటున్న కూలీలు మూడు రోజులుగా కొత్తవలస చేరుకున్న కూలీలు ఇంకను మేము ఛత్తీస్గఢ్ చేరుకోవాలి మాకు ఏదైనా సహాయం చేయమంటున్న వలస కూలీలు ये आंध्र में आंध्र में काम कर रहे हैं कौन सा एनटीपीसीएल में एनटीपीसीएल में पावर प्लांट ఎక్కడికి వెళ్తున్నారు పరవాడ పరవాడ में एनटीपीसीएल पावर प्लांट एनटीपीसीएल पावर प्लांट एनटीपीसीएल एनटीपीसीएल नहीं एनटीपीसीएल हां जी पावर ये मजरो फूड गांव के अंदर है तुम्हारा बिहार बिहार नालंदा डिस्ट्रिक्ट बिहार अंदर नालंदा डिस्ट्रिक्ट स्टेट बिहार क्या करेगा गाड़ी चालू नहीं कर रहा नितिश कुमार खाने नहीं मिल रहा क्या करेगा भूख है कितना दिया 40 दिन से 40 दिन में खाने लॉकडाउन हाँ दो जगह दिया लॉकडाउन 40-45 दिन हुआ क्या खाएगा सेठ चिनाई के था ठेकेदार उड़ीसा के था सब भाग गया क्या करेगा ठेकेदार है उड़ीसा का सेठ चिनाई का खाने का हम लोग प्रोग्राम हो गया तो हम लोग जो मिला था खाने के लिए वही भूजा पूटा लेकर हम लोग जा रहे हैं तीन हाथ में आएगा बिहार वो बिहार है कहाँ सर वो झारखंड है बिहार वो बट गया तो झारखंड में आ गया और उधर रह गया बिहार रास्ता में सो जाएगा हाँ रास्ता में सो जाएगा सर खेत बाड़ी में सो जाएगा उसका कल फेरेंस है 16 रोड में क्या करेगा नर्स को नर्स को ना రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి కంబదూరు మండల పరిధిలోని రాళ్ల అనంతపురం గ్రామ శివార్లలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి చెందారు రాళ్ల అనంతపురం గ్రామం వైపు నుండి చెన్నంపల్లి గ్రామం వైపుకు వెళ్తున్న రహదారిలో ఈ ఘటన జరిగిందని గొర్రెల కాపర్లు తెలిపారని ఎస్ఐ గోస్పిర అన్నారు మృతి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలియజేశారు మృతుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది సార్ ఒకటి హోమ్ చేస్తుంది హలో మళ్ళీ యారు చెప్పారేనా ఏమి లేదు అసలు కలర్ జనం బైక్ నిమ్మదావు బాగుడా కమ్ముదూరు కమ్ముదూరు ఆంధ్రకా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంటలో మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కరోనా నేపథ్యంలో 34వ రోజు సేవా కార్యక్రమంలో భాగంగా గత 35 సంవత్సరాలు పైబడి ఆచంట ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మానవతా గౌరవ డైరెక్టర్ శ్రీ డాక్టర్ వల్లూరి మాధవరావు గారిచే ఆచంట గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందజేశారు ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా అభివృద్ధి కమిటీ డైరెక్టర్ నెక్కంటి వేణుగోపాలకృష్ణ సంస్థ జిల్లా నియంత్రణ కమిటీ డైరెక్టర్ కొమండూరి రంగస్వామి మానవతా సభ్యులు నెక్కంటి శివన్నారాయణ కామేశ్వరరావు అంజిబాబు శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు దూరం 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 ఏవా కాటకల్ దింపేసిరా
హైదరాబాద్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు ఎస్పి గారికి అరగంటలో మెసేజ్ ఇచ్చేది ఫోన్ కి పంపింగ్ చేయాలంటే ఆసంఖ్య మానవత బ్రాంచ్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమానికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం బ్రేక్ లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమం రెగ్యులర్ గా ఆసంఖ్య మానవత వాళ్ళు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విపత్కర సమయంలో జనాలందరూ జాగ్రత్తగా ఉండడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత మాస్క్ ధరించడం, పర్సనల్ హైజీన్, ఇంటికి రాగానే చేతులు కడుక్కోవడం కంపల్సరీగా, ఇంకా బెస్ట్ ఏంటంటే స్నానం చేయడం. పూర్వం మన ఆడబిడ్డన మడి దడి అవన్నీ ఇప్పుడు అందరూ పర ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తున్నాం. త్వరలో ఈ మహమ్మారి నుంచి జనం అందరూ బయటికి రావాలని విశాఖపట్నం, గోపాలపట్నం, వెంకటాపురం ఎల్జీ పొలిమర్స్ కెమికల్ ప్రమాదంలో మృతి చెందిన మృతులను వారి స్వగృహమైన వెంకటాపురానికి తరలించారు. మృతదేహాలను చూసి వారి బాంధవులు హృదయ విహారకంగా ఏడుపులు పెడపబ్బులతో గ్రామం మొత్తం దద్దరిల్లింది. గ్రామంలో ఈ కంపెనీ ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే ఈ ఎల్జీ పొలిమర్స్ని తరలించాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. సంఘటన స్థలానికి లోకల్ రాజకీయ నాయకులు, పోలీసులు గడి జరిపోతుంది.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపీ సిఎస్ నీలం సహాని ప్రెస్ మీట్ కామెంట్స్. గ్యాస్ లీకేజీ గురించి తెలియగానే జిల్లా యంత్రాంగం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 17 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. 454 ఆసుపత్రుల్లో చేరారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉండేది. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో గాలిలో స్టెరైన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాము. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకు దక్షిణంగా ఉన్న వెంకటపురంలో గాలిలో స్టెరైన్ శాతం కొద్దిగా ఎక్కువగా ఉంది. మిగిలిన వైపు సాధారణ స్థాయిలో స్టెరైన్ ఉంది. మరో 48 గంటల్లో అక్కడ కూడా స్టెరైన్ తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు అంటున్నారు. కంపెనీకు దక్షిణంగా ఉన్న 5 గ్రామాల ప్రజలు మరో 48 గంటల పాటు బయటే ఉండాలి. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. మృతులు క్షతగాత్రులకు పరిహారంకు సంబంధించిన ప్యాకేజీను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం జరిగింది. అవసరమైన నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. త్వరలో పరిహారం చెల్లిస్తున్నాము. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాము. అనంతపూర్ జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల 4th వార్డ్ నందు కియాలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారిస్తున్న ఏఎన్ఎం గుంటూరు కర్నూలు తూర్పు గోదావరి జిల్లా పెద్ద ఎత్తున కియాలో పనిచేస్తున్న ఉద్యోగులు గోరంట్ల మరియు సోమందేపల్లి పెనుకొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో అని విచారించి వాళ్ళందరినీ సరైన సూచనలు ఇచ్చి వీళ్ళకి కరోనా టెస్ట్ చేయించడానికి వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాగే వీరి ఇంటి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండేటట్లుగా హౌస్ క్వారంటైన్లో ఉండేటట్లుగా చూస్తున్నారు. ఇందులో భాగంగా ఏఎన్ఎం మల్లేశ్వరి వాలంటీర్లు రాజశేఖర్ పాల్ తస్లీం పాల్గొన్నారు. ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಇಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಒಂಥರ ಟೆನ್ಷನ್. ಒಂದ್ಸಲ ನೀವು ಮಾತಾಡಿ ಅಲ್ಲೇ ಆಫೀಸಲ್ಲಿ ಅಕಾಮಿಡೇಷನ್ ಕೊಟ್ಟು ಅಲ್ಲೇ ವರ್ಕ್ ಮಾಡ್ತೀವಿ. ಇನ್ನೊಂದ್ರೆ ಹೋಗ್ಬೇಕು. ಹಾಗಾದ್ರೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ತುಂಬ ಇದೆಯಲ್ಲ 500 ಕೇಸಸ್ ಇದೆ. ನಿನ್ನೆ ಕೂಡ 45 ಹೆಚ್ಚಿದೆ ಕದಾ. ಇಲ್ಲ ನಮ್ದು ಬೆಂಗಳೂರಿಗೆ 100 ಕಿಲೋಮೀಟರ್. ఎందుకులే ఉన్నా అదికే నేను మొన్న బరో ఇల్ల మేడం ముందిల్ల అంటే టౌన్ అల్లి ఇల్ల పక్కదే డిస్ట్రిక్ట్ అల్లి ఇల్ల ఇల్ల నేను బరోగా ఎస్పి ఆఫీస్ కు పోగి ఇదెల్ల మార్చుకుందో టెస్ట్ ఎల్ల మాడిదురా టెస్ట్ ఎన్ మాడిదా అవర్ల చెక్ మాడి పాస్ తగుందో ఇల్ల నిందెల్ల ఇదే నన్నత్రనే ఇదే వెహికల్ బన్నా నాది ఏనంద్రే రిటర్న్ కలుస్తాడు అన్ని అంగు నీ హోగిల్ల అంద్రే 14 డేస్ క్వారంటైన్ లో ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಓಡಾಡ್ರು. ಇವಾಗ ನಿಮಗೆ ಇವೆಲ್ಲ ಯಾರು ಕೊಡ್ತಾರೆ ಫುಡ್ಡು ಎಲ್ಲ ನೀವೇ ಮಾಡ್ಕೊಂತೀರಾ? ಇಲ್ಲ ಮೇಡಮ್, ಫುಡ್ಡು ಮಧ್ಯಾಹ್ನ ಎಲ್ಲ ರಾಜು ಹೋಟೆಲ ಅಂದರೆ ಒಂದ್ಸರಿ ನಮ್ಮ ಟಿ ಸಿ ಹತ್ರ ಮಾತಾಡಿ ಅವ್ರು ನೋಡಲ್ ಆಫೀಸರು ನೀವೇ ಮಾತಾಡಿ ನೀವೇ ಡಿಸೈನ್ ಮಾಡ್ತಾರೆ ಮೇಡಮ್. ಅದೇ ಇನ್ನೊಂದು ಕದ ఇప్పుడు పోతారు కదా మేనేజ్మెంట్తో మాట్లాడేసి సార్ నాకైతే అక్కడ ఉండనియట్లేదు మీరు ఏమైనా అకామిడేషన్ ఇస్తే ఇక్కడే ఉండి ఇక్కడ రన్ చేస్తామని చెప్పారు. ఇందాక ఒక ఆయన బెంగళూరు అయినా అనుభూ చెప్పేసారు. లేదా మీరు అట్లా ఉండాలి అనుకుంటే COVID-19 టెస్ట్ అన్ని చేసుకుని మాట్లాడాలి. మీరేది ఇద్దరు ఒకేనా? ఇద్దరు ఏం చేయాలి? డీటెయిల్స్ రాసుకోవాలి. జిల్లా పోలవరం న్యూస్.
ప్రజా సంక్షేమంలో అలుపెరుగని బాటసారి ప్రజా నాయకుడు తెల్లం బాలరాజు అత్యంత అటవీ ప్రాంతం పట్టపగలే చీకట్లు ఆవరించిన దట్టమైన కారవడిలో ప్రయాణం. ఈ లాక్డౌన్ కాలంలో తన ప్రజల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా పరిశీలించి తన వంతుగా వారికి సహాయం అందించాలని కొండలను గుట్టలను వాగులను ఒంటిని చీరుస్తున్న ముళ్ళ కంపలను కూడా లెక్క చేయకుండా అలుపెరగకుండా ప్రయాణం చేసి బుట్టాయిగూడెం మండలంలోనే అత్యంత మారుమూల దండకారణ్యంలోని రామనరసాపురం నాగన్నపాలెం గూడాలకు వెళ్ళి అక్కడి నిరుపేద గిరిజన కుటుంబాల ఆకలి బాధను తీర్చారు. ఆయన సాహసానికి పశ్చిమ మాన్యం మొత్తం సాహో అని నినదిస్తుంది. ఆయనే మన ప్రజా మనిషి, పోలవరం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ అధ్యక్షులు శ్రీ తెల్లం బాలరాజు. రామనరసాపురం గ్రామానికి మరి విచ్చేసిన మన ఐటీడీపీఓ గారు గవర్నీలు సూర్యనారాయణరావు గారు, మన బుట్టాయిగూడెం మండల తహసీల్దార్ గారు చల్లందరు గారు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ప్రముఖ న్యాయవాది రేణుబాబు గారు, మా పార్టీ వ్యక్తి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు గారు, మరి ఇక్కడ విచ్చేసిన మరి పెద్దలకి, అదేవిధంగా సోదర సోదర మండలికి అందరికి, మరి గత 40 రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలని ప్రభుత్వం యొక్క ఇచ్చే సలహాలు సూచనల్ని పాటిస్తూ మీరందరూ కూడా స్వీయ నియంత్రణలో మరి ఉంటూ నష్టం వచ్చినా కానీ గ్రామాన్ని వదిలిపెట్టకుండా బయటకు వెళ్ళకుండా మీ గ్రామంలో ఉంటూ మరి సంపూర్ణంగా ప్రభుత్వానికి మీరు సహకరిస్తున్నారు. మీరందరూ ఈ విధంగా మరి దేశవ్యాప్తంగా మరి శివ నియంత్రణలో ఉంటే దానికి ఆదర్శంగా నిలబడ్డారు. మిమ్మల్ని చూసి ప్రపంచమే ఈరోజు స్ఫూర్తి తీసుకునేలాగా, మరి ఆదివాసీ గిరిజనులు చూసి ప్రపంచమే ఈరోజు ఆదర్శంగా స్ఫూర్తిగా ఈరోజు తీసుకుంటారు. ఎందుకంటే మనలాగా వాళ్ళు ఉండకపోవడం వల్లే ఈరోజు కరోనా వైరస్ వల్ల పెట్టల్లాగా రాలిపోతున్నారు. ఇటు అమెరికా కానీ, ఇటలీ కానీ, చైనా కానీ, మన దేశంలోనేమో ముంబైలో కానీ వాళ్ళు కడసేవని పెట్టి ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోకపోవడం వల్లే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ వైరస్ వల్ల మరి బాధపడుతున్నారు. మన మరి మీ అకౌంట్లో వేసారు, అలాగే మీ పిల్లలకు సంబంధించిన హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, మీ గ్రామంలో ఉన్న బాలింతలు కానీ, గర్భిణీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి రేషన్ సరుకులు కూడా ఇచ్చారు. మరి ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల మరి వ్యవహరిస్తున్నారు. మరి ఆ యొక్క గ్యాస్ వల్ల తీవ్రంగా మరి అస్వస్థ గురయ్యారు. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి లేనంత అయితే నష్టపరాన్ని చనిపోయిన కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు. నిజంగా ఆయన ఆ విధంగా ఈరోజు కరోనా విషయంలో కూడా ఆయన ఎంతో మరి కష్టపడుతూ ప్రజలకి ఇప్పుడు ఆయన నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మీ గ్రామానికి కూడా నేను పీఓ గారు ఇక్కడ రావడం అయింది. మరి దాంతోపాటు అప్పుడు ఇంద్రాములో మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇంద్రాములో అప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి గుమ్మలు కూడా మరి వేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని మరి మన మీకు ఆ గుమ్మలు కూడా మరి ఐటీడీ తరఫున మీకు మరి ఏర్పాటు చేస్తామని, డోర్లన్నీ ఏర్పాటు చేస్తామని మరి స్వచ్ఛంద సంస్థలు దాతలు ఈరోజు ఉచితంగా కాయగూరలు మన గ్రామానికి అందిస్తున్నందుకు
కబంద హస్తాల్లో మడక సిర వాహనాల సంచారం నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు. మడకసిర పట్టణంలోని ఆరేపేటను పోలీసు శాఖ చేతిలో తీసుకుంటున్నట్లు సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఏలు రాజేష్ బాబు, మక్బూల్ పాషా, మున్సిపల్ కమిషనర్ నాగార్జున, మున్సిపల్ అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటల నుండి పట్టణంలో ఉన్న ఆరేపేట మొత్తం పోలీసు శాఖ అష్టదిగ్బంధనం చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రేపు మనవాళ్ళు ఎత్తారు సార్, అబ్బాయి పని వెనకండి, దూరంగా నిలబడండి. అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గం మడకసిర పట్టణం నందు ఆరేపేట వీధికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో పోలీసులు ఆ ఏరియాను బందోబస్తు చేయడం జరిగింది. Hey! 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 Yeah, Rabada. Nu potana va. Nu el potana ra. Pota. ఫోన్ చేసి వాడు ఫోన్ చేశా, వాడు షబ్బీర్ గారు ఫోన్ చేస్తే వచ్చినారన్న అంటే సరేలేరా పోండి ట్రీట్మెంట్ చేసుకోండి.